హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద రాజేష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో దీపావళి స్పెషల్గా మోతీచూర్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి ఇది చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ అండి అందులో నేను చెప్పే మెజర్మెంట్స్ తోటి నేను చెప్పినట్టుగా చేసినట్లయితే బూందీ గరిట లేకపోయినా కానీ చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా ఎమ్మీగా మనం ఈ మోతిచూరు లడ్డూని ప్రిపేర్ చేసేవచ్చు అనమాట మరి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా దీనికోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు కొద్ది కొద్దిగా అన్న వేసుకోవచ్చు లేదు సేమ్ ఇదే మెజర్గా మీరు కంప్లీట్గా మీరు ఇదే ఫాలో అయ్యారంటే మాత్రం యాజ్ టీజ్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి వాటరు కప్పు పిండికి కప్పు వాటర్ వేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా విస్కెట్ తోటి మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకు బ్యాటర్ ఎలా ఉండాలి అని అంటే ఇలా గరిట జారుడుగా ఉండాలి అంటే మరీ అంత పలుచుగానే ఉండకూడదు అలాగని మీడియంగా అంటే మందంగా కూడా ఉండకూడదు అనమాట బజ్జీ పిండి కంటే కూడా కాస్త పలుచుగానే ఉండాలి ఇక్కడ మన దగ్గర బూందీ గరిట మాత్రమే ఉందండి మోతిచూర్ గరిట లేదు అయితే నేను బూందీ తోటే మోతిచూర్ లడ్డూని మనం ప్రిపేర్ చేస్తున్నాం ఎలా చేస్తున్నాను ఏంటి అని అనేది మాత్రం వీడియో అంతా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుందండి ఈ టిప్స్ అవే పాటిస్తూ మాత్రం నీట్గా చక్కగా చాలా టేస్టీగా ఈ లడ్డూని మీరు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఇలాగ బూందీని వేసేసుకోవాలండి బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది మాత్రం ఎప్పుడు హైలోనే ఉండాలండి చాలా బాగా కాగి ఉండాలి ఆయిల్ అనేది ఇలా చక్కగా ఇలా ఇలా విదిలించి అంటే మనకి డ్రాప్స్ లాగా పడిపోతుంది పిండి చూసారు కదా మీడియంగా వేయించుకోవాలండి అటు లాగా కరకరలాడుతూ కాకుండా అలాగని మెత్తగానూ కాకుండా మీడియంగా వేపేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మనం టీ అయినట్తో ఈ చిన్ని చిన్నవి కూడా ఇలాగ మనం కంప్లీట్గా తీసేసుకోవచ్చు అనమాట ఇలా వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి వేరే కడాయి పెట్టి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసాను ఈ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ రెండు స్పూన్ వరకు వేసేసి దోరగా వేయించుకోవాలన్నమాట వీటిని వేయించేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి వీటిని చక్కగా దోరగా వేయించేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మనం తయారు చేసి పెట్టిన ఈ బూందీ ఉంది కదా ఆ బూందీని కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇలా ఒక్క పల్స్ ఇస్తే చాలండి ఎక్కువ అస్సలు బ్లెండ్ చేయొద్దు బ్లెండ్ చేస్తే మెత్తగా పిండి అయిపోతుంది ఒక్క పల్స్ ఇచ్చారంటే మాత్రం సన్నగా రవ్వరవ్వగా వస్తుంది పెద్ద మిక్సీ జార్ తీసుకోవద్దండి చిన్న మిక్సీ రెండు సార్లుగా వేసుకుంటే మనకి ఇలా రవ్వరవ్వగా తయారవుతుంది అనమాట బూందీ అనేది అది పక్కన పెట్టేసి మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట ఇలాగ ఇప్పుడు మనకి పాకం కంటే రాకూడదండి పాకం రాకూడదు అలాగని చెయ్యి ఊరికే అలా బంక బంకగా ఉంటే చాలండి మరీ అంత హెవీగా మనకి పాకం వచ్చేస్తే లడ్డు గట్టిపడిపోయి పొడి పొడిగా వస్తుంది అనమాట కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇలాచి పౌడర్ వేసాను ఇప్పుడు ఈ బూందీని కూడా వేసేసి మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలకి మనకి ఇలా చక్కగా బూందీ అనేది ఆ షుగర్ సిరప్ను అంతటిని పీల్చుకొని దగ్గరగా వస్తుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి దానికి రెస్ట్ ఇచ్చేద్దాము కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా తయారవుతుందనమాట ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు వాటన్నిటిని కూడా అందులోనే వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆ వేపినప్పుడు ఉండే నెయ్యినే వేశానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే ఇలా పప్పు కనిపించే విధంగా మొతిచూరు లడ్డూని అలా కొంచెం కొంచెంగా తీసుకొని బూందీ అంతా కూడా ఇలా మనం ఉండల్లా కట్టేసుకోవాలి లడ్డులా కట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత సింపుల్గా తయారైపోయిందో కదా అన్ని ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం మరి మీకు నా వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి